అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కంచెల్ల శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను బీటెక్ ఎంబీఏ ఎంఐ చదివి కార్పొరేట్ సంస్థల్లో పనిచేసి గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయాలని ఉద్దేశంతో రెండు వేల పన్నెండులో కంచెల్లా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కంచెల్లా ఫౌండేషన్ ద్వారా ఒక రూరల్ బీపీఓని ఎయిర్టెల్ కాల్ సెంటర్ని రెండు వందల సీట్లలో స్టార్ట్ చేసి రమారమి నాలుగు వేల ఐదు వందల మంది నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది అలాగే కొన్ని వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ మేళాస్ కండక్ట్ చేసి రమారమి పదిహేను వేల పైచీలకు మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు గాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా బెస్ట్ రూరల్ ఎంటర్ప్రీనర్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అలాగే కంచెల్లా ఫౌండేషన్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయితేనేమి ప్లాంటేషన్ అయితేనేమి జెడ్పీ స్కూల్స్లో రోబోటిక్స్ వర్క్షాప్స్ ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో చేసుకుంటూ రావటం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జెడ్పీటీసీ మెంబర్గా ప్రకాశం జెడ్పీటీసీ మెంబర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా టీడీపీ ఫ్లోర్ లీడర్గా జిల్లా పరిషత్లో వ్యవహరించాను ఆ సమయంలో నేను చేసిన సేవా కార్యక్రమాలకు గాను రెండు స్థాలు ఉత్తమ రాష్ట్ర స్థాయి జెడ్పీటీసీ అవార్డు కూడా అందుకోవటం జరిగింది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎన్నో రకాలైన సంస్థలు అందరూ పడుతున్న సమస్యలు చూసి ఆ సమస్యలపై పోరాడి మీకు అండగా నిలవటానికి మీ గళాన్ని మండలిలో వినిపించడానికి ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు రావటం జరిగింది మీరు దీవించండి నాకు మార్చి పదమూడవ తారీఖున జరగబోయేటటువంటి శాసన మండలి ఎన్నికల్లో సీరియల్ నెంబర్ ఒకటిలో ఉన్న కంచర్ల శ్రీకాంత్ అనే పేరు ఎదురుగా ఒకటి అని నంబర్ వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను రకరకాల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితుల్లో వస్తున్న ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవడానికి పట్టభద్రులు వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు వేసి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి నాతో కలిసి ముందుకు నడవాలని మీ అందరికీ సవీనంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా రండి పటభద్రులారా ఆలోచించండి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఒక అవకాశంగా తీసుకొని మీ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్